డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. ఈ మధ్య అమ్మగారికి కేళ్ళలో వాపు వస్తుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. మా అమ్మగారికి ఉన్న సమస్య ఏమిటి, ఎలాంటి చికిత్స ఇప్పించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అమ్మ వయసు 55 ఇయర్స్ అన్నారు, కానీ కీళ్ళల్లో వాపులు నొప్పులు అంటే ఇక్కడ ఇప్పుడు అమ్మ ఒక మధ్య వయసులో ఉన్నారు, 55 అటు మరి పెద్ద వయసు కాదు, చిన్న వయసు కాదు. ఈ వయసులో వాళ్ళకి కామన్గా నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే అరుగుదల వెరీ కామన్. ఇప్పుడు మామూలుగా ఇదివరకు ఏమనుకునేవాళ్ళు అరుగుదల అంటే పెద్ద వయసు వాళ్ళకి 65-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, అట్లా కాదు. ఇప్పుడు మనం చూస్తే చాలా కామన్గా ఇప్పుడు చిన్న వయసు కూడా అరిగిపోతున్నాయి. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే, దానికి వద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూడాల్సింది అమ్మకు వచ్చే ప్రాబ్లంలో మనం చేయాల్సింది ఫస్ట్ ఎక్స్రేస్ మినిమం నుంచో పెట్టి మోకాళ్ళు ఎక్స్రే చేయించుకోవాలి. అది చేసిన తర్వాత అవసరం ఉంటే ఆ అరుగుదలన కాదా, అది కాదనుకోండి కీళ్ళవాతం చెక్ చేసుకోవాలి. సో ఇన్ రెండు రకాలు చూసుకోవాలి. చూసిన తర్వాత గ్రేడింగ్ ఉంటుంది, అంటే ఎంత అరిగింది, దానికి ఏంటి ట్రీట్మెంట్. అర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా మేము చాలా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము, లైక్ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే మన బాడీలోంచి బ్లడ్ తీసి ఆ జాయింట్లో వేస్తున్నాం. ఇట్స్ లైక్ ఏ లూబ్రికేషన్. సో అది మందు కాదు, స్టెరాయిడ్ కాదు, సో మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మ్యాక్సిమం అంటే ఏమవుతుంది, అది పనిచేయదు. అంతేగాని మన బాడీలోకి అన్నెసరీగా మందు అయితే వెళ్ళట్లేదు కదా. సో ఇది పిఆర్పి. దానిలాగానే ఇంకొంచెం హైయర్ లెవెల్ అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటాం, బీమ్యాక్ అని. సో ఇది కూడా మీ తుంటి దగ్గర తీసి అక్కడ ఇంజెక్షన్ చేస్తాము. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ చాలా హై మీరు అర్లీ స్టేజెస్లో వస్తే. ఇక మోకాళ్ళు వంకర్లై వంగిపోయి నడవలేని పరిస్థితి వస్తే ఆ పిఆర్పీలు పని చేయవు, అప్పుడు డెఫినెట్గా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మీరందరూ చేయాల్సిందంటే అర్లీ స్టేజ్లో, ఇప్పుడు అమ్మది కూడా వీళ్ళని త్వరగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబెట్టి ఎక్స్రే తీయించుకొని ఒకసారి వీలైతే మనం సంబంధించిన చేస్తాము. సో ఆ ఎర్లీ యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ లేటర్ యాక్షన్. ఇప్పుడు తర్వాత తర్వాత అయితే మళ్ళీ పెద్ద ఆపరేషన్లు అయిపోతుంటాయి. ఇది ఇనీషియల్ స్టేజ్. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజెస్, అంటే పరిగెత్తేది ఏమీ లేదు, వాకింగ్. ఎంత వీలైతే అంత వాకింగ్ చేయాలి. మీ కాళ్ళు ఒకవేళ బాగా వంకర్లు ఉంటే కాళ్ళకి మోకాళ్ళకి పట్టీలు వేసుకోండి, రీజనబుల్గా ఉంటారు. లేదు అంటే అసలు నడవకుండా ఉంటే బరువు పెరిగి పెరిగి ఆ బరువుతోటి ఇంకా మోకాళ్ళు ఇంకా కుంగిపోతుంటాయి. అదే నడవటం వల్ల ఏంటంటే బోను స్ట్రెంత్ వస్తుంది, ప్లస్ కండరం స్ట్రెంత్ వస్తుంది, అండ్ కొంచెం మీ అరుగుదల మెయింటైన్ అవుతుంటుంది. తగ్గిపోతే నేను చెప్పను, మెయింటైన్ అవుతుంటుంది. సో అందరూ నడవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ కీహోల్ పద్ధతి కూడా వచ్చింది. మధ్యలో కొంతమందికి ఏంటంటే ఒక వయసు వచ్చి అది ఎక్కువ అరగదు, బట్ లోపల మెనిస్కస్ అనేది టేర్ అవుతుంటుంది. సో అది కీహోల్ పద్ధతి ద్వారా జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తుంటాం. అది చేయటం వల్ల ఏంటంటే అది మోకాళ్ళ మధ్యలో ఇరుక్కుని నొప్పి రాపిడికి గురి కాకుండా. సో దాంతో కూడా చేయొచ్చు. మనము వీలంత వరకు అసలు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు అవాయిడ్ చేసుకోవాలంటే అర్లీగా మీ డాక్టర్ని మీరు పట్టుకోవాలి.